ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది డార్లింగ్, నీ కడుపులో బేబీ నా బేబీ అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందా? నాకే సంబంధం లేదని నేను చేతులు దులుపుకోవట్లేదు కదా, నీ ముందే కాదు, కావాలంటే ఎవరి ముందైనా మన రిలేషన్ గురించి నేను ఇలాగే చెప్పగలను. అలా ఎలా చెప్తావు? నువ్వు నిజం చెప్తే నా పరిస్థితి ఏం కావాలి? అందరూ నన్ను అసహించుకోరా? దానికి నన్నేం చేయమంటావు? కావాలంటే నేను ఒకటి చేయగలను, నీ బిడ్డకి తండ్రిని నేనే ఒప్పుకొని నా ఆస్తిలో నీకు సగం షేర్ ఇస్తాను. మనం పెళ్లి చేసుకోకపోయినా, నువ్వు డివోర్స్ తీసుకోకపోయినా, ఆ బిడ్డ నా బిడ్డగానే పెరుగుతాడు, సన్ ఆఫ్ ఆదిత్య అని చెప్పుకుంటాడు. అసహ్యంగా మాట్లాడక ఆదిత్య, నిన్ను చంపేయలేనంత కోపం వస్తుంది. నువ్వు నన్ను చంపలేవు, నా బేబీని కూడా చంపలేవు. ఆ ప్రయత్నం చేస్తే నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తున్నావా? కాదు, ఈ టైంలో అబార్షన్ అంటే బేబీకి నీకు ఇద్దరికి ప్రమాదమే కదా. నీకు వేరే దారి లేదు హారిక. ఒకటి, మీ అత్తారింట్లో నిజం చెప్పి అఖిల్కి డివోర్స్ ఇచ్చి నా దగ్గరకు వచ్చి బేబీని కని నాతో ఉండడం. రెండు, నిజాన్ని దాచిపెట్టి అఖిల్ భారీగా ఆ ఇంట్లోనే ఉంటూ బేబీని కనడం. నువ్వు నిజాన్ని చెప్పినా దాచినా బేబీని కనడం మాత్రం తప్పదు. నువ్వు ఎంత చెడ్డవాడివని అనుకోలేదు, అప్పటికి నీ గురించి మా అభి బాబు చెప్తూనే ఉన్నారు, నేనే వినలేదు. ఇప్పుడు ఏమైంది డార్లింగ్? నేను అలా పిలువకో. నీ అవిట అఖిల్ కంటే నేను బాగానే ఉంటాను కదా. నువ్వు మేకప్ అండి పులివని ఇప్పుడు అర్థమైంది. నేనేం చేయలేను అనుకుంటున్నావు కదా, నేను ఏం చేస్తాను ముందు ముందు నువ్వే చూస్తావు. పిచ్చి హారిక, నీకు సామె చెప్తా విను. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే, ముళ్ళుకేమీ కాదు. నేను చెప్పేది పూర్తిగా విను. నేను ముళ్ళును కూడా కాదు, అంతకంటే ఎక్కువ. నీకు రెండు ఆప్షన్లు ఇచ్చాను, అందులో ఏది బెటరో ఆలోచించుకొని వచ్చి చెప్పు. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అఖిల్, బన్నీ, డాక్టర్ ఏమన్నారు వసు? ఏం పర్లేదంటక్క, అఖిల్ త్వరలోనే నడుస్తాడు అని చెప్పారు. దేవుడి దయవల్ల ఆ మాట నిజమైతే బాగుంటుంది. అఖిల్ నడిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. బాబాయ్, మనం చెస్ ఆడుకుందామా? సరే బన్నీ. చెస్ వద్దన్నయ్యా, క్యారమ్స్ ఆడుకుందాం. బాబాయ్ ఇప్పుడే వచ్చాడు కదా, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి, మీరు వెళ్ళి ఆడుకోండి. అన్నయ్య ఎక్కడ ఉన్నా? ఇందాకే ఆఫీస్కి వెళ్ళారు అభి. వసు గారు, నేను కూడా ఆఫీస్కి వెళ్ళొస్తాను.
చాలా ఈవెంట్స్ ఉన్నాయి, వాటి పనులు చూడాలి. భోజనం చేసి వెళ్ళండి. ఆఫీస్లో అన్నయ్యతో కలిసి తింటాను. హారిక వచ్చిందాక? తనకి జ్యూస్ ఏమైనా ఇచ్చావా? హారిక ఇంకా రాలేదు వసు. ఇంకా రాకపోవడం ఏంటోదినా, పొద్దున్నే వెళ్ళింది కదా. జాబ్ అగ్రిమెంట్ విషయంలో ఆదిత్య ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. హారిక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. తను కావాలనే ఫోన్ ఎత్తట్లేదేమో. ఇంట్లో ఒక మాట, బయటకు వెళ్ళాక ఇంకో మాటలా చేస్తోంది. ఆవేశపడకాకి, కాస్త నీ కోపం తగ్గించుకో. ఇదివరకు అట్లా హారిక మీద ఆరవకు. కోపం కాదన్నయ్య, బాధగా ఉంది. మనం ఎంత చెప్పినా వినకుండా వాడి ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ వాడు ఏం చెప్తున్నాడో ఏమో. వాటి గురించి మీ అన్నయ్య చూసుకుంటారు అఖిల్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్క తీసుకువెళ్ళు. మీరన్నట్టు ఆదిత్య ఏమైనా హారికని ఇబ్బంది పెడుతున్నాడేమో అండి. హారిక అక్కడ జాబ్ మానేస్తే వాడికి నష్టమే కదా. అదే నేను ఆలోచిస్తున్నాను వసు గారు. వాడు హారికని హర్ట్ చేయాలనుకుంటే మాత్రం వాడికి లెసన్ చెప్పాల్సిందే. హారిక వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తానంది, అక్కడికి వెళ్ళిందేమో. ఓ అరగంట చూసి మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పండి. ఎక్కడున్నావు హారిక? ఏమైంది బేబీ, నిన్న అఖిల్ ఏమైనా తిట్టాడా? ఆ వస్తు కొట్టిందా? అభి వాళ్ళు ఏమైనా అన్నారా? నేను కంచివయ్యాను మమ్మీ. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా? నిజంగానా బేబీ? అంత నా బ్యాడ్ లక్ మమ్మీ. ప్రెగ్నెంట్ అవటం బ్యాడ్ ఏంటి, మంచిదేగా. నీకు విడాకులు వచ్చాక ఎక్కువ భరణం వస్తుంది. పుట్టబోయే బిడ్డని కని పెంచాలన్న వంకతో మనం ఎక్కువ డబ్బు డిమాండ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ అఖిల్ వల్ల రాలేదు. మరి ఆదిత్య వల్ల వచ్చింది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.